नमस्ते नेन मी वनज रामिशेट्टि मन भारत देश पातकाल गेंजी वार्ची मन अन्न वंडिनप्पुडु गेंजी वार्ची पाडेसेवाळ्ळं इप्पुडु आ गेंजिनी बयट कंट्रीस्लो लैक् जापान चाइना अमेरिका अंड लंडन ई प्लेसेस्लो रईस वैन अनि पिलुस्तारु एंदुकंटे रईस वैन्लो अंटे गेंजिलो उंडे पोषक विलुवलु मरी इंका वेरे देंट्लो उंडवु అందుకని ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు రైస్ వైన్ దాన్ని అలా తయారు చేసి ఫర్మెంట్ చేస్తారు అంటే రేపు ఈరోజు వార్చిన గెంజిని రేపు పొద్దున యాజ్ ఎ మార్నింగ్ డ్రింక్ తాగుతారు అక్కడ దానివల్ల ఏంటంటే వాళ్ళకి అది ఒక ప్రోబయాటిక్ అంటారు కదా మనకు పెరుగులో ఉంటుంది ప్రోబయాటిక్ ప్రోబయాటిక్ వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇవన్నీ ఉండవు సో దాని గురించి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ యూఎస్లో ఫారిన్ కంట్రీస్లో విపరీతంగా వాళ్ళకి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాన్స్టిపేషన్ ఇండైజెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వాళ్ళకి సో ఇవి కంట్రోల్ చేయడానికి వాళ్ళు డైలీ గెంజి తాగుతారు అక్కడ సో మా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇండియాలో మనం గెంజి వార్చేసి దాన్ని దేనికి యూజ్ చేయం గెంజి తాగడం వల్ల మన బోన్ హెల్త్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది మన హెయిర్ చాలా బాగుంటుంది మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ చిన్నపిల్లలకి అట్లీస్ట్ ఒక వారంలో 3 రోజులు ఇది పట్టించినట్టయితే వాళ్ళకి స్టెమినా అండ్ ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది సో గెంజి వార్చినప్పుడు దాన్ని పాడేయకుండా వాడుకోండి అనవసరంగా దాన్ని వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మన ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన ఫుడ్స్ అన్నీ ఫారిన్ కంట్రీస్లో మనకంటే ఎక్కువ వాళ్ళే వాడుతున్నారు కాబట్టి మన ఇండియన్ ఫుడ్ని రెస్పెక్ట్ చేసి గెంజి పాడేయకుండా తాగడం అలవాటు చేసుకోండి ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం